గదక్ జిల్లాలో భూ కబ్జా ఆరోపణల మీద తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో స్పందించారు కొన్ని మీడియా ఛానళ్లలో ముందస్తు ప్లాన్తో తప్పుడు కథనాలు ప్రచారం చేసి ప్రసారం కూడా చేసి తన ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది అత్యంత దారుణమైనదిగా నీతిబాహ్యమైనదిగా మండిపడ్డారు ధర్మం న్యాయం తాత్కాలికంగా ఒడిదుడుగులకు గురైన అంతిమ విజయం న్యాయందేనని స్పష్టం చేశారు ఈటల రాజేంద్ర మీద చిల్లర ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోరని స్పష్టం చేశారు తనది స్వయం కృషితో ఎదిగిన చరిత్రని కావాలంటే తన మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయండి ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఏమీ లేనిలాడే ఏ ప్రలోభాలకి లొంగకుండా కొట్లాడిన వాణ్ణని గుర్తు చేశారు ఆత్మగౌరవం ముందు ఏ పదవి తనకి గొప్ప కాదని ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట మారుమూల గ్రామాల్లో రెండు వేల పదహారులో జమునా హేచరీస్ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటలు తెలిపారు అప్పట్లో ఎకరానికి ఆరు లక్షల చొప్పున నలభై ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్నారు ఆ తరుపరి దానికి సంబంధించి మరికొంత విస్తరించేందుకు మరో ఏడు ఎకరాలు కొనుగోలు చేశామన్నారు ఈ క్రమంలో కెనరా బ్యాంక్ నుంచి వంద కోట్ల రుణం తీసుకున్నామని చెప్పారు పౌల్ట్రీ అనేది కార్పొరేట్ కంపెనీల తరహాలో రెండెకరాల్లో నిర్వహించేది కాదని దాని విస్తీర్ణం మరింత భూమి కావాల్సి వస్తుందని అన్నారు అయితే చుట్టుపక్కల భూములన్నీ ఆన్ సైడ్ భూములే కావడంతో పరిశ్రమల శాఖకి దరఖాస్తు కూడా చేసుకున్నామని చెప్పుకొచ్చారు అయితే ఇదే విషయాన్ని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు దృష్టి కూడా తీసుకెళ్ళినట్టు చెప్పారు ప్రభుత్వం తరఫున ఇది కష్టమవుతుందని ఒకవేళ ఆన్ సైడ్ భూముల హక్కుదారులు వాళ్ళంతా వాళ్లే ఆ భూముని అప్పగిస్తే తీసుకోవచ్చని సూచించినట్టు చెప్పారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక ఎకరా భూమి కూడా సాగులో లేదన్నారు దీంతో అక్కడ రైతులే తన కలిసి ఆ భూములు మీరు కొనుక్కుంటే ఆ డబ్బుతో మా బిడ్డల పెళ్లిళ్లైనా చేసుకుంటామని వాపోయారన్నారు రైతులే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూములు తనకు అప్పచెప్పారన్నారు అలా అక్కడ పాతిక ఎకరాలు తమ కేటాయించాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓ అధికారులకి పత్రాలు సమర్పించినట్టు చెప్పారు అయితే ఇప్పటికీ ఆ భూములు రైతుల స్వాధీనంలో ఉన్నాయని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తను మొట్టమొదటిసారిగా పౌల్ట్రీ ఫామ్ పెట్టానని ఆ రోజుల్లో అన్ని తానే వ్యవహరించారని చెప్పారు తొంభై రెండు నాటికి యాభై వేల కోళ్ల ఫారం స్థాయికి ఎదిగానన్నారు పౌల్ట్రీ రంగంలో అత్యంత వేగంగా తను అభివృద్ధి చెందానని చెప్పారు ఒకే తరంలో వందల కోట్లకు అదుపుతులైన వారు చాలా మంది ఉన్నారని కానీ తను శ్రమని నమ్ముకుని పౌల్ట్రీ మీద ఆధారపడి స్వయంకృష్టితో ఇది అని చెప్పారు తాను చావనైనా చస్తా గానీ ఎవరికీ లొంగిపోయే ప్రసక్తే లేదని కేసీఆర్ కి ఆయన రివర్స్ షాక్ ఇచ్చారు ఈటర్ రాజేందర్ భూమిని కోల్పోయినా పర్లేదు కానీ ఆత్మని అమ్ముకునేవాడు కాదని కూడా ఆయన అన్నారు నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయించండి నేను తప్పు చేసినట్టు తెలిస్తే ఏ సిక్స్ అయినా సిద్ధమే సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయమని నేను డిమాండ్ చేస్తున్నా వంద కోట్లు పెట్టుబడి అంతే స్థాయిలో రాయితీలు తీసుకునే పరిశ్రమలు ఉన్నాయి కానీ నేను ఒక్క రాయితీ అడగలేదు బ్యాంకు నుంచి వంద కోట్ల రుణం తీసుకునే స్థాయికి నేను ఎదిగానంటే అది నా నిబద్ధత నా ప్రొఫైల్ వల్లే పదవులని గడ్డిపోచలని నేను చెప్పను కానీ ఆత్మాభిమానం ఆత్మగౌరవం కంటే పదవులు గొప్పవు కాదు మాలో మేము ఎర్రచీమకి అన్యాయం చేయని వాళ్ళం గడ్డిపోచని కూడా గౌరవించేవాళ్ళం నేను ప్రలోభాలతోనూ కులం పేరుతోనో మతం పేరుతోనో గెలవలేదు మానవత్వం పైన నెట్టుకొచ్చాను గెలుచుకొచ్చాను నా మీద ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన ఛాలెంజ్ విసిరారు ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా సుదీర్ఘంగా చెప్పండి